जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त। हेलो ऑडियंस, न्यू ईयर कदा अनी ताकंडी, ఎందుకంటే మన రామప్రసాద్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టింగ్ కోసం చెక్ పోస్ట్ పెట్టాడంట. ఒకవేళ తాగి వెళ్తే కాస్త చూసుకొని వెళ్ళండి, లేదంటే ఏం జరుగుతుందో ఈ స్కిట్ చూసి తెలుసుకోండి. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ శ్రీను. హలో కంట్రోల్ రూమ్, ఏమైంది? కృష్ణ బాబు గారు బండి పట్టుకున్నారా? అసలు ఫోన్ కృష్ణ గారు సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. సార్ తాగిసినట్లున్నారు, అందుకే పట్టుకున్నా, అందుకే పట్టుకున్నా. ఈ రోజు December 31st నైట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరు తిరుగుతుంటారు, ఎవ్వరిని వదలదు. అదేందా? మందు తాగితే 10,000 ఫైన్, బండి సీచ్చాడు 2 నెలలు జైలు శిక్ష. అదేందా? అగరా కూదు. 30 వచ్చిందిరా? 30 రాలేదు సార్, వైన్ సపోర్ట్ నాకు ఏమన్నాడు తెలుసా, దీంట్లో 70% ఆల్కహాల్ ఉంటుంది అన్నాడు. 30 వచ్చిందంటే ఇంకా 40 ఎక్కడ పోయింది సార్, 40 ఎక్కడ పోయింది సార్? సిబుక్ తి నాదే సిబుక్ లేదు. మరి ఏముంది? ఫేస్బుక్ ఉంది సార్, ఫేస్బుక్ ఉంది సార్. అరే ఇంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఏం చూస్తున్నారా? చీర చూస్తున్నా సార్. అదో అక్కడ ఉంది కదరా. ఎక్కడ? అమ్మో ఎవరిని వదలదు. అదేందా? ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి. అదేందా? నెక్స్ట్ ఆడ వస్తున్నాడు చూడు. సార్ తాగడానికి వెళ్తున్నాను సార్. అంత వాసన వస్తుంది కదరా. అంటే ఇక్కడ అయిపోయింది, మళ్ళీ తెచ్చుకుందాని వెళ్తాను సార్, తెచ్చుకుందాని వెళ్తాను సార్. అరే తాగి బండి నడవడం తప్పు కదరా. అందుకే సంకలో పెట్టుకొస్తున్నాను సార్, సంకలో పెట్టుకొస్తున్నాను సార్. వదరా సార్, మీకు ఒక్కపోతే కార్లోకి వెళ్ళి ఏసీ వేసుకోండి. అందుకని నన్ను వదమంటారేంటి, నన్ను వదమంటారేంటి? వెళ్ళరా ఇప్పుడు. అరే ఈ మిషన్ చూపించేది 500, అది కూడా ఎక్స్ట్రా చూపిస్తుంది అట్రా ఇప్పుడు. పైన కట్టరా. ఇక కట్టాను సార్, చెప్పండి కట్టాను సార్, చెప్పండి. పైన కట్టరానరా, పైన కట్టమని కట్టు సార్. నన్ను ఎవరో తెలుసా? మినిస్టర్ రోజా గారు తెలుసా మీకు? ఏం చేస్తున్నారా? ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టి లైక్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా. నువ్వు రోజా గారికి ఫోన్ చేస్తే నాకు సీఎం గారు తెలుసురా. నిన్న సీఎం గారు ఏం కలిపి ఫోన్ చేశాను చూడు. అందులో సీఎం గారు లేరుగా సార్. చీకటి కూడా వెళ్ళారు బయటికి, చీకటి కూడా వెళ్ళారు బయటికి. దూర తీరింది ఎలాకి. కూర్చోక్కడ, నెక్స్ట్ ఎవడొస్తున్నా చూడరా. సార్ సార్ సార్, అర్జెంట్ సార్, త్వరగా తీయండి సార్. చెస్ట్ హాస్పిటల్ సార్, గ్యాస్ ప్రాబ్లం చూడరంట. పొట్టడ సైజ్ తగ్గింది కొంచెం, అంటే కొంచెం దారిలో వదిలేసాను సార్, వదిలేసాను సార్. సరే సార్, ఫుల్ గా తాగుతున్నాడు, ఆపేద్దాం సార్. అండి వదిలేయా, పర్లేదు సార్. గట్టిగా తాగినట్టున్నాడు సార్, పర్లేదు వదిలేయా. ఏంటో వదిలేసేది, ఆపాలి కదా నన్ను తాగిన. తాగిపోతే యాక్టింగ్ కూడా చేయలేకపోతుంది. నిన్ను అరెస్ట్ చేస్తాడు నేను, నిన్ను అరెస్ట్ చేస్తాడు నేను. సరే ఎలాగ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఫైన్ కట్టు. దేనికి? తాగి వచ్చావు కదా, అడిగే కదా అందుకనే. ఎంత? 4 వీల్కి 1000 రా, 2 వీల్కి 500. సరే 500 రాసుకోండి. కార్ రా, 4 వీల్. 2 వీల్ ఉన్నాయి సార్, చూపియండి 4 వీల్స్. సైడ్ మిర్రర్స్ ఏవరా దీనికి? రూమ్ లో మిర్రర్ లేదని రూమ్ లో పెట్టాను సార్. ఈ పంచ్ కూడా రూమ్ లో పెట్టవలసింది, వరస్ట్ గా ఉంది. పెడితే మీరే స్టేజ్ మీద వేద్దాం బాగుందన్నారు, బాగుందన్నారు. కూర్చోడికి వెళ్ళి పెరిగిపోయింది సార్, త్వరగా ఏం చేస్తున్నారా నువ్వు? పొట్టలో గ్యాస్ పెరిగిందని చెప్పి క్వార్టర్ పొట్టల ఎంత కమ్ముతున్నారా? 300 రూపాయలు సార్. క్వార్టర్ 100 రూపాయలు కదరా, బ్లాక్ లో 300 కొంటారు సార్. వీడికి పెద్ద పైన వెళ్ళి నువ్వు కూర్చోరా. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? పక్కన గుళ్ళో రక్తం చేయించుకుని వస్తున్నాను సార్. సార్ నా కళ్ళు తిరిగి నీకు వచ్చే పడుకుంటాను, లేపండి సార్ తర, పడుకుంటాను లేపండి సార్ తర. ఏది ఊదమ్మా సరే?
గుర్తుపడలేదా చూడు సార్ ఒక్కడున్నాడు లాస్ట్ దాని తర్వాత మేడమ్మా నువ్వంత పక్కల నుంచో ఇంకెవరున్నారా పట్టుకో ఏంటి సార్ ఎందుకు కాపారు ఒకటి లేదేంట్రా ఒకటి ఇప్పుడేంటి సార్ ఎప్పుడో లేదు సార్ సార్ చెప్పండి అరే ఇంత చిన్న వయసులో నీకు లైసెన్స్ ఎవడు ఇచ్చాడు రా సార్ నా సైజ్ చిన్నది అవ్వచ్చు నేను పెద్దోన్ని నేను పెద్దోన్ని నాకెందుకో డౌట్ వస్తుందిరా బండిలో ఏదో ఉందని పెట్రోల్ ఉంది సార్ ఈ పంచ్ నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుంటూ వేసాను అందులో కొత్త ఉందిరా ఇప్పుడు నేను చెడ్డీ వేసుకోకుండా వేసాను అది కొత్త కదా అది కొత్త కదా సరేలేరా కూర్చో పేమెంట్ లేనప్పుడు తక్కువ చేయండి ఫస్ట్ నువ్వేరా ఫైన్ కట్టు పోపులు పెట్టి సరుకులు తమ్మంటే సరుకు తాగి ఇక్కడ పోలీసులు ఏంటమ్మా ఇంట్లో చూసాడు అలాంటి ఆగు అలా కొట్టకూడదు ఆగు కొట్టాలి ఆంటీ ఆంటీరా చూడరా ఇద్దరు పిల్లల కన్నా కూడా ఇంత అందుకే అందుకున్నాను సారీ ఆంటీ కలిసిపోయారు మిత్రు లేదు దీంతో తాగడానికి బయటకు వచ్చాను నాకు తాగడం అలవాటు లేదు నాకు ఇద్దరు పిల్లలు పుడితే ఒక నీ పోలికని పుట్టింది ఎలా పుట్టింది ఎలా పుట్టింది ఏం మందు పెట్టా వేడికి ఆగలేదు సేఫ్ చేయడం కోసం డ్రామా అంతా అవును సార్ కృష్ణ గారు ఏం చేయమంటారు వెళ్ళి ఓకే సార్ వచ్చేస్తాం మీ దగ్గరికి కృష్ణ భగవాన్ గారు సో ఎలా అనిపించింది స్కిట్ చాలా 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 బాగుంది ఇందులో ఎవరు బాగా చేయలేదు అని చెప్పలేము అందరూ చాలా బాగా చేశారు కుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్ ఇక్కడ అందరూ ఎక్కడ ఉన్నారండి పక్కన ఉన్నారు పక్కన ఉన్నారా ఆ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు కదా ఆయన దగ్గర ఇవ్వండి మేడం చెప్పండి మేడం బాగున్నారా బాగున్నాను మేడం మరి మీ స్కిట్ ఎందుకు ఎలా ఉంది ఎలా ఉంది లేదు లేదు ఎందుకంటే మీరు బాగున్నారు కానీ మీ స్కిట్ చాలా బాగుంది ఎందుకంటే అడిగాను లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ ఉండకూడదని కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఏం జరిగింది లాస్ట్ ఇయర్ రోజా గారు వెళ్ళిపోయారు మా టీమ్ లో వెళ్ళిపోయారు సో ఈ ఇయర్ సో ఇలాగే అందరం కలిసి మంచి కిట్లు చేసుకుని జబర్దస్త్ ముందు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణ భగవాన్ గారు 2022 లో ఏమైనా అవ్వలేని కోరిక ఏమైనా ఉందా ఫస్ట్ నా కోరికలు తగ్గిపోయినాయి నా కోరికలు తగ్గిపోయి జబర్దస్త్ వేరే లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటా ఈ మన ఫ్యామిలీ అంతా అంత మంచి స్టఫ్ తో కంటెంట్ తో కాన్సెప్ట్ తో మీరు రావటం మేము అసలు జడ్జిలు మాట్లాడలేకపోవడం అలాంటి స్థితికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను కుష్బూ మ్యామ్ 2022 లో ఏమైనా అన్ఫుల్ఫిల్డ్ విష్ ఏమైనా మిగిలిపోయిందా 2022 లో అన్ఫుల్ఫిల్డ్ విష్ అలాంటి ఏం లేదు ఐ థింక్ గుడ్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇస్ మీ జడ్జ్ సీట్ లో ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని కలిసాను మంచి తెలుగు సినిమా చేయాలి అనుకుంటున్నాను దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ న్యూ ఇయర్ బ్యూటిఫుల్ థాంక్స్